మ్యాంగల్ అభ్యర్థి గాయత్రి రవేణను గెలుపు కొరకు ఈ రోజు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నగ్మ గారు వరంగల్ కి ఇచ్చేశారు. వారికి గెలుపులో భాగంగా స్వాగతం. అలాగే ఈరోజు రవణ గెలుపు కొరకు పనిచేస్తున్న గెలుపులో భాగంగా మీరంతా పనిచేస్తున్నందుకు నిజంగా కూడా మనసుపూర్తిగా స్వాగతం. వారి అకౌంట్ లోనే వేసి వారే ఇల్లు కట్టుకోవడానికి, ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమైంది. మేయర్కు టికెట్ ఇవ్వడంలో కేసీఆర్ సీఎం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. రెండు పదవులు ఉన్నా మూడో పదవి ఇవ్వడానికి. ఆజ్ సోనియా జీనే తెలంగాణ రాష్ట్ర ఉన్కే జోలీ మే దే దియా ఔర్ వో జోలీ మే దేనే కే బాద్ ఉన్హోనే కేసే ఆప్ లోగో కో ఛలా హై, కేసే మహిళాఓ కో ఛలా హై, కేసే భాయి బహనో కో ఛలా హై, కేసే గరీబ్ మజ్దూరో కో ఛలా హై, వో సబ్ ఆప్ జాన్తే హై. ఆజ్ సబ్ బహుత్ సమజ్దార్ హై, సమ్జానే కీ జరూరత్ నహీ హై జ్యాదా, లేకిన్ ఇత్నా జరూర్ కహనా చాహూంగీ కే ఆజ్ వో పాలిటిక్స్ సియాసత్ అప్నే ఫార్మ్ హౌస్ సే బైఠ్ కే కర్ రహే హై ఔర్ సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ उन्होंने सोनिया गांधी जी का भरोसा तोड़ा है और ये बात का मुंह तोड़ जवाब यहाँ से बहुत सारे, ये एक बहुत ऐतिहासिक जगह है वरंगल और यहाँ से बहुत सारे नौजवान ने यहाँ से रेवोल्यूशन स्टार्ट किया है और तेलंगाना राज्य भी बनाने में वरंगल का बहुत बड़ा हाथ है, यहाँ के नौजवानों का बहुत बड़ा हाथ है. मैं आप सबको कहना चाहती हूँ कि ये राज्य को अगर बचाना है तो आपको हाथ को वोट देना है, सोनिया जी को ताकत देना है, राहुल जी को ताकत देना है और यहाँ के हमारे कैंडिडेट जो हैं रविचंद्र जी, इनको भारी से भारी बहुमतों से जिताना है. आज मैं इनका धन्यवाद करती हूँ कि इन्होंने मुझे ये मौका दिया कि मैं आप सबके बीच में आ सकूं, आपसे मिल सकूं. आप लोग मेरे दिल में रहते हैं, मैं आपके दिल में रहती हूँ. उनकी धर्म पत्नी जी भी आज हमारे साथ में यहाँ पर खड़ी हैं और इतनी खुशी हो रही है देखकर कि वो महिलाओं के लिए इतना सब कुछ करते हैं और इतनी सारी महिला इतनी तादाद में यहाँ पर जमा हुई हैं, इकट्ठा हुई हैं, तो ये बहुत ही ज्यादा खुशी की बात है क्योंकि टीआरएस की सरकार बिल्कुल महिला विरोधी है. जो इन्होंने महिला का डिपार्टमेंट है, महिला चाइल्ड का डिपार्टमेंट, वो भी एक पुरुष को देके रखा है. भारी से भारी संख्या से आने वाली 7 तारीख को भाई रविचंद्र जी को वोट दीजिएगा एक बार खुल. मैं शुक्रिया अदा करती हूँ आप सबका, धन्यवाद देती हूँ. राजस्थान लो, मध्य प्रदेश लो, छत्तीसगढ़ लो प्रचार చేసుకుంటూ ఇంతకు ముందు మన సీఎం కేసీఆర్ గారి నియోజకవర్గమైన గజ్వేల్ లో కూడా తన ప్రచారం కొనసాగించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. వారిని నేను కష్టపెట్టాను, ఏమనుకోద్దమ్మా. థ్యాంక్ యూ. అందరూ మన జనాలు, మేమేం కష్టపడలేదు, మీకోసం ఇంకా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నారు నగ్మ గారు. ఇప్పుడు మనం టిఆర్ఎస్ పార్టీ గురించి చెప్పుకోవాలి, వారి ఘన చరిత్ర కూడా మనం ఇక్కడ చర్చించుకోవాలి. 2014లో అధికారంలోకి వచ్చారు, మధ్యలోనే 4 సంవత్సరాల 3 నెలల్లోనే విత్డ్రా చేసుకున్నారు. ఏదో కుంపలు మునుగుతున్నట్టు, ఎవరో పారదోలుతున్నట్టు మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళారు. ఏప్రిల్లో 6 నెలలు ఆగితే ఎలక్షన్లు వచ్చేటి తను చెప్పుకుంటున్నాడు. 2 పార్లమెంట్లు ఉంటే తెలంగాణ, 2 పార్లమెంట్ మెంబర్లు ఉంటే తెలంగాణ వచ్చిందని చెప్పారు. అందరికీ తెలుసు దాంట్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఎందుకు తెలంగాణ ఇచ్చారో. 1200 మంది విద్యార్థులు చనిపోయి బలిదానం, ఆత్మ బలిదానం అయితే వచ్చింది తెలంగాణ తప్ప టిఆర్ఎస్ పార్టీలో 2 పార్లమెంట్ మెంబర్లు ఉంటే తెలంగాణ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు 23 రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ని విభజించేటప్పుడు కూడా బాధపడలేదు. 13 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైతున్నా కూడా బాధపడకుండా 10 జిల్లాలు బాగా ఉంటే చాలు, ఇది 60 ఏళ్ల కల సాకారం తెలంగాణ అని చెప్పి తెలంగాణ ఇచ్చారు. కానీ గత వారం రోజుల క్రితం మెదక్ పర్యటనకు వచ్చినప్పుడు, మేడ్చల్ పర్యటనకు వచ్చినప్పుడు చాలా బాధపడి వెళ్లారు.
ఇచ్చిన తెలంగాణను సక్రమంగా పాలించట్లేదు, సక్రమంగా కావట్లేదు అని ఆలోచించండి అందరూ. ఓటర్ మాషైలరా, అక్కలు అమ్మలు అన్నలు చెల్లెలు, నేను 19వ తారీఖు నాడు వచ్చి నామినేషన్ వేసిన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి ఈ పోచమ్ మైదాన్ మీటింగ్ దాకా నన్ను ఇంత గొప్పగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. వచ్చే ఎలక్షన్ 7వ తారీఖు నాడు అందరూ ఓటేసి, చేతి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ అధికారంలో రావడం ఖాయం, మన కోరికలన్నీ తీరడం ఖాయం చెప్పుకుంటున్నారు. తెలంగాణ సాధించిన వాళ్ళందరూ, ఇప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసిన వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా 2014 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ ప్రజలు 14 ఏళ్ళేదో కేసీఆర్ గారు పోరాటం చేశారు, వారిని ఒక్కసారి అధికారం ఇద్దామని చెప్పేసి ఖచ్చితంగా రూలింగ్ ఇచ్చారు. కష్టపడ్డారని ఇస్తే 4 సంవత్సరాల 3 నెలలకే అయ్యా నేను తప్పు చేశాను, ఇది నాది కాదు, ఇది కాంగ్రెస్ పార్టీది, ఇది 4 సంవత్సరాల 3 నెలలకే కుర్చీలోంచి దిగి మనకు ఒక బంగారం లాంటి అవకాశం ఇచ్చాడు. తెలంగాణ ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, ఎట్లా చెప్తే అట్లా వినడానికి, ఎట్లా చెప్తే అట్లా వినడానికి. ఒక్క ఇంటికి ఒక్క ఆతిథ్యుడు వస్తేనే, ఒక బంధువు వస్తేనే, ఒకరోజు బంధువుల ఇంటికి మన వెళ్ళి భోజనం చేసి వస్తేనే అన్నదాత సుఖీ భవ అంటాం, వాళ్ళు బాగా ఉండాలని కోరుకుంటాం. ఇంత పెద్ద రాష్ట్రాన్ని మనకిచ్చి పక్క రాష్ట్రంలో చచ్చిపోయినా సరే ఇచ్చిన తెలంగాణకు తల్లి రుణం తీసుకోవడానికి అలాంటిది క్లియర్ గా ఓటు వేయడానికి సంసిద్ధులై ఉన్నారు. తెలంగాణ తల్లి రుణం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.